మంత్రి నిరంజన్ రెడ్డి నిరుద్యోగుల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను నిజామాబాద్ జిల్లా బీజేవైఎం నాయకులు ఖండిస్తున్నారు. కొలువుల జాతర ఉంటుందని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగులను పాలకులు అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వడం మాని నిరుద్యోగులను ఒక హమాలీతో పోల్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మంత్రి తన వ్యాఖ్యపై నిరుద్యోగులకు బేషరతుగా క్షమాపణ చెప్పకుంటే గులాబీ మంత్రులను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్న బీజేవైఎం నేతలతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. రెడ్డి నిరుద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వలేము, ఇటు అమాలి పాలు చేసుకోవాలంటూ కూడా ఇటు నిరుద్యోగులను అవమానించేటట్లు మాట్లాడుతున్నారు. అయితే దీనిపై ఇటు నిజామాబాద్ జిల్లా బీజేవైఎం నాయకులు కూడా మండిపడుతున్నారు. అయితే దీనిపై మొదలు మాట్లాడికి ఇక్కడ బీజేవైఎం నాయకులు ఉన్నారు, వీరు అడిగి మరియు తెలుసుకున్నాం. చెప్పండి ప్రధానంగా ఇటు మంత్రి నిరంజన్ రెడ్డి ఇటు నిరుద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు, మీరు ఎలా చూస్తున్నారని? సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. మన తెలంగాణలో వర్షాకాలం పంట, యాసంగి పంట అని రెండు రకాలుగా ఉంటుంది. ఆ సమయంలో రైతులు వడ్లు నింపితే ఆ రైతులు నింపిన వడ్లని ఈ చదువుకున్నటువంటి యువకులు ఒక రెండు నెలల పాటు వడ్లు మోసి హమాలీలుగా పనిచేసి వాళ్ళ జీవితాలు కొనసాగించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ మాట మాట్లాడడం సింగిరెడ్డి గారు. ఇది ఖచ్చితంగా నిరుద్యోగులను అవమానపరచడమే. ఈరోజు వాళ్ళ కుటుంబాల్లో కూడా వాళ్ళ తమ్ముడో చెల్లెలో అక్కనో బిడ్డనో కొడుకో వాళ్ళు కూడా చదువుకున్నారు. మరి అలాంటి పనులకు మరి వాళ్ళని వంపనీకి వారు సిద్ధంగా ఉంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్న మాలాంటి వాళ్ళని కూడా మేము పోవడానికి సిద్ధంగా ఉంటాం. కేసీఆర్ గారు 3016 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి రెండోసారి ఎలక్షన్ అప్పుడు బలికిండు. ఇప్పటికీ 31 నెలలు గడుస్తూ ఉన్నది. సుమారుగా 93,496 రూపాయలు డిగ్రీ చదివిన ప్రతి యువకుడికి ఈరోజు కేసీఆర్ బాకీ ఉన్నాడు. అట్టి బాకీని డిగ్రీ చదివిన ప్రతి యువకుడికి ఆయన బ్యాంకు ఖాతాలో జమ చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 250,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి మరియు ప్రతి నెల ఈ 3016 రూపాయలు నిరుద్యోగ వృత్తి చెల్లించాలని చెప్పి ఈ భారతీయ జనతా పార్టీ యువమోర్చా నిజామాబాద్ శాఖ డిమాండ్ చేస్తూ ఉంది. చెప్పండి, కొలువులు తెలంగాణ వస్తే కొలువులు వస్తాయని చెప్పి చాలామంది నిరుద్యోగులు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. చివరకు ఇప్పుడు తెలంగాణ వచ్చింది 7 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇప్పుడు ఒక మంత్రి ఇలాంటి మాటలు మాట్లాడడం ఎలా చూస్తున్నారు మీరు? ఈ నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి ఏదైతే మాట్లాడిన వాక్యాలు ఉన్నాయో ఇది సిగ్గుచేటు, ఇది మన తెలంగాణ దౌర్భాగ్యము. సిగ్గుండాల నిరంజన్ రెడ్డి గారు, నిరుద్యోగులను అమాలి పని చేసుకోమని చెప్తున్నావు, ఒక పని చేద్దాం, నువ్వు రాజీనామా చేసి అమాలి పని చేయు, అమాలి చేసేటోళ్ళను ఎమ్మెల్యేని గెలిపిద్దాము. ఆ అమాలి పని చేసేటోళ్ళకు ఆ బాధ తెలుస్తుంది కాబట్టి నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఎట్లా ఇవ్వనో వాళ్ళకి తెలుస్తుంది. నీకు ఉద్యోగం ఉంది, నీ కొడుకులకు ఉన్నాయి, కల్వకుంట ఫ్యామిలీలు అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి. కవితకు ఉంది, హరీష్ రావుకు ఉంది, కేటీఆర్కు ఉంది, ఉద్యోగం అన్నీ మీ కొలువులు మీ ఫ్యామిలీలకు వచ్చినాయి. మిగతాళ్ళందరికీ రోడ్ల పడ్డారు. ఉద్యోగాలు ఇస్తాను, ఎలక్షన్ ముందు 2 లక్షల ఉద్యోగాలు ప్రకటన చేస్తాను, నిరుద్యోగ వృత్తి ఇస్తాను, దాని ఊసు లేదు పాలు లేదు. సిగ్గుండాల మీ మంత్రులకు కానీ మీకు కానీ, మేము ఒకటే చెప్తున్నాం బీజేవైఎం, ఉద్యోగాలు ప్రకటన చేసేంత వరకు, నిరుద్యోగ వృత్తి ఇచ్చేంత వరకు బీజేవైఎం మీ ఎంటాడుతూనే ఉంటుంది. ఈరోజు మేము డిస్ట్రిక్ట్ బొమ్మ తగలబెట్టినాం, నువ్వు ఏదైతే నిరుద్యోగాలు అమాలి పని చేయమని చెప్పేసి భారత్ మాతాకి. మీరు చెప్పండి, ఇటు మంత్రి వ్యాఖ్యలు చూస్తుంటే ఇటు నిరుద్యోగులతో పాటు ఇటు అమలని కించపరిచినట్టు అనుకోవచ్చా? ఈ కేసీఆర్ గారు కుటుంబం ఏదైతే ఉందో అది కేవలం వాళ్ళ ఏదైతే గవర్నమెంట్ నడిపించుకోవడాని కోసమో లేకుంటే పదవిలో ఆశల కోసమో అంతవరకే ఉంది. కానీ ఈ ఎవరైతే ఉద్యోగాలు లేకుండా నిరుగతి ఇస్తానని అనడం అది ఇప్పటివరకు ఇవ్వకపోవడం అనేది ఎంతవరకు కరెక్టు, దీన్ని మేము బీజే వైపు నుంచి మేము ఖండిస్తున్నాము. అయితే మొత్తం మీద ఎంత ఒకటే మంత్రి రేంజర్ రెడ్డి వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పి చెప్తున్నారు. అయితే కేవలం ఇటు నిరుద్యోగ కొలువులు వస్తాయని చెప్పి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తమకు తీరా తెయింతి. ఇప్పుడు 7 సంవత్సరాలు తెలంగాణ వచ్చి 7 సంవత్సరాలు అయినప్పటికీ ఇటు కొలువులు ఇవ్వకుండా ఇటు మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నామని చెప్పి ప్రతి ఒక్కరికి చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశం ఇవ్వమంటూ చేసిన వ్యాఖ్యలను కూడా పూర్తిగా ఇప్పుడు వ్యతిరేకిస్తున్నామని చెప్తున్నా. అయితే రానున్న రోజుల్లో అమారీలను కూడా గద్దెనెక్కిస్తామని చెప్పి ఈ గద్దెనెక్కినటువంటి వల్ల అమలులుగా
మార్చే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి కేవలం తెలంగాణ వచ్చిన తర్వాత ఈ కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే ఇట్లా కొలువులు చెంపి ఎవరికి కొలువులు రాని పరిస్థితి ఉందని చెప్పి రానున్న రోజుల్లో ఇలాంటి మంత్రులని బుద్ధి చెప్పేందుకు కూడా బీజేపీ కూడా ఖచ్చితంగా ఆందోళన చేపడుతుందని చెప్పి చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరామెన్ మైపల్తో నవీన్ రాజ్ న్యూస్ నిజామాబాద్.